అప్పు చేసి పప్పుకూడు సో జనరల్గా మీరు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతారు అనడానికి మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దేశం అంటే ఇవాళ ప్రస్తుతము మీకు ప్రపంచ స్థాయిలో మాట్లాడుకోబడుతున్న ఒక హాట్ టాపిక్ ఏమిటంటే పాకిస్తాన్ ఎలా కొలాప్స్ అయిపోయింది అంటే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయిందని చెప్పి ప్రపంచం మాట్లాడుతుంది సో దీనికి కారణాలు కారణాలు ఏమిటని మీరు వెతికేరు అనుకోండి ఎన్నో కారణాలు చెప్పొచ్చు ఏంటంటే మీకు ఇన్కమ్ లేదు ఇంకమే లేకుండా మీరు ఓన్లీ అప్పుల మీదే ఆధారపడ్డారనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది కాట్రల్గా చెప్పాలనుకోండి పాకిస్తాన్ని ఆదుకుంటున్నాము అని చెప్తున్న దేశాలంతా కూడా పాకిస్తాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇవాళ అమెరికాను చూడండి అంటే ఇది ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం అమెరికా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్లో ఉండే అణువస్త్రాలను అంతా కూడా మేము అమెరికా తరలించబోతున్నాము పాకిస్తాన్ అనబడే దేశం యొక్క మెయిన్ టార్గెట్ ఎవరు భారతదేశం నంబర్ వన్ ఎనిమి ఇండియా అని అంటారు మేము గడ్డైనా తింటాము కానీ మాకు అణువస్త్రాలు కావాలని చెప్పి వాళ్ళ మిలటరీ అధికారులు మాట్లాడారు అలాంటి అణువస్త్రాల కోసం వాళ్ళ దగ్గర ఉండే ప్రతి ఒక్క రూపాయిని ఖర్చు పెట్టి అంటే ఏంటి ఇండియా మీద ఉండే ద్వేషముతో వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఆర్థికంగా ఎదుగుతున్నామా మన రెవెన్యూస్ ఎలా ఉన్నాయి ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి వీటిని వేటిని పట్టించుకోకుండా ఓన్లీ అణువస్త్రాల మీదే వాళ్ళు టార్గెట్ చేశారు ఇవాళ అణువస్త్రాలు కూడా పాకిస్తాన్లో లేకుండా పోబోతున్నాయి అది ఇందులో ఉండే ఆశ్చర్యం అమెరికా వాడు మొత్తము తీసుకువెళ్ళిపోయాడు అనుకోండి ఏమంటే అమెరికా వాడికి అంత అధికారం ఉందా అంటే ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ను ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే అది అమెరికా కాబట్టి ఆ డబ్బు నేనే కదా కడుతున్నాను ఈ అస్త్రాలన్నీ కూడా నాకు సంబంధించినవి ఎలాగో పాకిస్తాన్ వాడు అమెరికా వాడిని ఎదిరించలేడు కదా కాబట్టి ముందుని తీవ్రవాదుల నుంచి ఈ అణు అస్త్రాలని కాపాడాలరా లేకపోతే వాళ్ళు మమ్మల్నే టార్గెట్ చేస్తారు చెప్తారు చూసారా మీ బ్యాక్ యార్డ్లో మీరు విష సర్పాలను పెంచి పోషిస్తూ ఉంటే ఒకరోజు అవి మిమ్మల్నే కాటు వేస్తాయి అనడంలో ఏ డౌటు లేదు కాబట్టి అమెరికా వాడు ఏం చేస్తున్నాడు తాను జాగ్రత్త పడడానికి ఈ అణువస్త్రాలను అంతా కూడా తీసుకువెళ్ళిపోతాను అంటున్నాడు అంటే ఏంటి పాకిస్తాన్ అనబడే దేశం యొక్క మెయిన్ మోటో ఏదైతే మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ అదే డిఫీట్ అయిపోయింది ఇండియాను ఎదిరించడానికి అస్త్రాలు అన్నాడు ఆ అస్త్రాలే ఇక మేరచ పాకిస్తాన్లో లేకపోవచ్చు అడిగితే తీవ్రవాదం అని అంటారు ఇక ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం పాకిస్తాన్ ఎలా కొలాప్స్ అయిపోయింది ఒక కేస్ స్టడీ అప్పులు మీకు ఇంకమే లేకుండా మీరు అప్పులు చెయ్యకూడదు సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ అప్పులు రావడమే చాలా గొప్ప విషయము అమ్మ అప్పు దొరికేసింది ఇదే ఆనందం అనుకుంటారు నువ్వు దీన్ని ఎలా తిరిగి కడతావు నీకు రెవెన్యూస్ ఏంటి ఆలోచన ఉండదు ఇవాళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీని గురించి వందల వీడియోస్లో మాట్లాడాం ఇది ఎలా కొలాప్స్ అయిపోయింది అంటే ఇది కొలాప్స్ అవ్వడంతో పాకిస్తాన్ ఎలా కొలాప్స్ అయింది టోటల్గా చైనా వాడి మీద మీరు ఆధారపడ్డారు అంటే నూట ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్కి అప్పు ఉంది మొత్తము వరల్డ్ బ్యాంక్ అనండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనండి ఇన్ని బ్యాంకుల దగ్గర వీళ్ళు నూట ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు చేశారు రెవెన్యూస్ ఎక్కడా కూడా లేవు అంటే ఇంకమే లేదు దాంతో ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఓన్లీ చైనా వాడి అప్పే మీకు తేలింది అంటే చైనా వాడికి మీరు తిరిగి ఇవ్వాలి ఇవ్వడానికి ఎక్కడా కూడా రిసోర్సెస్ లేవు చైనా వాడికి బలుచిస్తాన్ని రాసి ఇచ్చేయాలని అనుకున్నారు ఈ బలుచిస్తాన్ దగ్గరేనండి భారతదేశం యొక్క ఆట అనేది మొదలైంది మీరు చూడండి రెండు వేల ఇరవైలో మీకు చైనా వాడు భారతదేశ సరిహద్దులకు వచ్చిన తరువాత గ్లోబల్గా మీకు ఎలాంటి చేంజెస్ జరిగాయో ఒక్కసారి మీరు గమనించండి అంటే ప్రశాంతంగా ఉన్న సింహాన్ని అనవసరంగా నువ్వు తట్టి లేపి ఇవాళ ఇది మా మీద విరుచుకు పడుతుంది అంటే సరిగ్గా భారతదేశాన్ని మీరు అలాగే చూడాలి ఒక సింహంలా చూడాలి ఇవాళ ప్రపంచం ఇండియాని హీరో అంటే చైనాను విలన్ అంటుంది ఇది బలూచిస్తాన్ దాకా కూడా ఎంతలాగా స్ప్రెడ్ అయిపోయిందంటే మీకు బలూచిస్తాన్ అన్నప్పుడు చాలా పెద్ద ప్రాంతం అండి కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఇండియాతో కలిసిపోవాలనుకున్నారంటే ప్రో ఇండియన్స్ అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు భారతదేశముతో కలిసిపోతామా ఇది నెహ్రూ గారికి కూడా వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు కానీ ఆయన ఏంటి ఈ బలూచిస్తాన్ని ఏదో ఒక విధంగా పాకిస్తాన్తో కలిపేయాలని అనుకున్నాడు ఇవాళ వరకు జరగడం లేదు వాళ్ళు ఇవాళ ఒక మైనారిటీస్ గా ఎందుకున్నారు పాకిస్తాన్కి ఇది కోపం నా దేశంలో ఉన్నావు నువ్వు ఇండియాకు సపోర్ట్ గా మాట్లాడతావా అని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మీకు బలూచిస్తాన్లో లో నివసించే ప్రజలను అష్ట కష్టాలకు గురి చేస్తారు దాంతో మెల్లమెల్లగా వాళ్ళలో ఒక అన్రెస్ట్ ఫైనల్గా ఎప్పుడైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని చైనా అధికారులు చైనా వర్కర్స్ బలూచిస్తాన్లో తిరగడము వాళ్ళు తట్టుకోలేకపోయారు దాంతో ఈ బలూచిస్తాన్ మీకు పోరాటదారులు ఏంటంటే ముందు వీళ్ళనే టార్గెట్ చేశారు ఎక్కడైతే చైనా పౌరుడు చైనా వర్కర్ చైనా అధికారి కనిపించాడో అటాక్ చేద్దామని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు దాడులు దాంతో పాకిస్తాన్ ఆర్మీ సీన్లోకి వచ్చింది ఇవాళ పాకిస్తాన్లోనే ఒక యుద్ధము మీకు ఇండియా యొక్క మాస్టర్ స్ట్రోక్ మీరు గమనించాలి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాదులు ఉన్నారు వీళ్ళు ఎప్పుడెప్పుడు కాశ్మీర్లోకి వస్తామా ఇక్కడ హింసకు పాలు పడతామా దాడులు చేస్తామా అని వెయిట్ చేస్తున్నారు కానీ మీకు మన స్ట్రాటజీ ఎలా ఉండింది అంటే బలూచిస్తాన్లోనే మీకు ఈ గొడవలు మొదలయ్యాయి సో ఇప్పుడు దాటి రావాలనుకున్నవాడు తన ఇంటి దగ్గరే ఇంతంత పెద్ద గొడవలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు వెంటనే వెనక్కి పరిగెడతాడు అలాగే ఇవాళ కాశ్మీర్లో లో మీకు తీవ్రవాదులను మనం కట్టడి చేయగలిగాం రావలసిన వాడు తన ఇల్లుని కాపాడుకోవడానికి బలూచిస్థాన్ వైపు పరిగెట్టాడు అక్కడ మీకు ఇండియాకు సపోర్ట్ చేసే తీవ్రవాదులు తీవ్రవాదులు అనకూడదు ఇప్పుడు మనం వాళ్ళని పోరాటదారులు ఉండాలి వాళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులతో ఇవాళ చాలా పెద్ద లెవెల్లో తైరకీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళైతే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉండే పోరాటదారులతో కలిసి పాకిస్తాన్లో ఎక్కడ పడితే అక్కడ మీకు ప్రతిరోజు చూడండి కనీసం రెండు దాడులైనా ఉన్నాయి సడన్గా పాకిస్తాన్కి ఏమైందంటే ఇదంతా కూడా ఇండియా యొక్క మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చెప్పాలి అంటే బలవంతుడు ఎప్పుడు ఏ యుద్ధము చెయ్యడండి కానీ వీడు ఎవరెవరి మధ్య మీకు ఈ గొడవలు పెడితే తాను గెలవచ్చు అన్న స్ట్రాటజీ ఉంటుంది యుద్ధమే చెయ్యకుండా గెలిచేవాడేనండి అసలైన బలవంతుడు ఇవాళ ఇండియా అలాంటి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది దీంతో మీకు ఏమైంది చైనా వాడు నలభై తొమ్మిది బిలియన్ అమెరికన్ డాలర్స్ అనుకున్నవాడు ఇవాళ అరవై తొమ్మిది బిలియన్ డాలర్స్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఖర్చు పెట్టి కూడా వాడు పాకిస్తానే దాటలేకపోతుంది పాకిస్తాన్ కాదు బలుచిస్తానే దాటలేకపోయాడు ఏంటి ఇండియాను నువ్వు టార్గెట్ చేసావు నీకు ఎలా చెప్పాలంటే చైనా ఫండింగ్ చేసిన పాకిస్తాన్ ప్రాజెక్టులు చూడండి ఇండియా ఫండింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్టులు చూడండి ఎన్ని ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేయగలిగాం సల్మా డ్యామ్ అనండి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనండి ఆఫ్ఘనిస్తాన్లో పిల్లల కోసం మనం కట్టిన స్కూళ్ళు చూడండి యూనివర్సిటీస్ చూడండి మీకు ఇలా చూసుకున్నారనుకోండి ఇండియా చాలా సక్సెస్ఫుల్గా ఆఫ్ఘనిస్తాన్లో ఒక స్టేబుల్ ప్రభుత్వం ప్రభుత్వము కాకపోయినా కూడా ప్రజల జీవితాల్లో మనం ఒక రకమైన వెలుగుని నింపాం అదే చైనా వాడు ఇదే పనే పాకిస్తాన్లో చేయాలనుకున్నాడు కానీ ఏమైంది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఆగిపోవడము ఎక్కడో ఒక దగ్గర మీకు అక్కడ తీవ్రవాదుల దాడులు చైనా వాళ్ళు ఏకంగా వాళ్ళ ఎంబసీనే ఇక ఇక్కడ పాకిస్తాన్లో ఉంచితే డేంజర్ అని చెప్పి వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం ఇదంతా అనుకోండి ఇండియాను టార్గెట్ చేశారు ఇండియాను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఫైనల్గా చైనాను మునిగిపోతుంది చైనాతో పాటు పాకిస్తాన్ ఆల్రెడీ మునిగిపోయింది మీరు చైనా అన్నప్పుడు వాళ్ళు మంచితనం అనేది చూడరండి లాభాలు మాత్రమే చూస్తారు ఇక పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి లాభము లేదు ఏంటి గ్వాదార్ పోర్ట్ మేము డెవలప్ చేస్తామంటే ఏంటి గ్వాదార్ సిటీ ఇక్కడ ఏంటి మీకు మిలిటరీ మిలిటరీకి సంబంధించిన ఒక స్టేషన్ ను పెట్టాలనుకున్నారు అంటే ఏంటి మిలిటరీ బేస్ పెట్టాలి మీకు చైనావాడి నేవీ ఉంటుంది చైనావాడి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది దేనికోసము రేపు ఇండియాతో సమస్య వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇండియా మీద దాడులు చేయొచ్చు కదా అని చెప్పి వీళ్ళు ఇద్దరూ కూడా ఆలోచించారు పాకిస్తాన్ ఇదే ఆలోచించింది చైనా కూడా ఇదే ఆలోచించింది ఇవాళ ఇద్దరూ కూడా మన కళ్ళ ముందే మునిగిపోవడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు నా లెక్కలో చూసాను అనుకోండి దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణ అంటారు చూసారా సరిగ్గా ఇవాళ అదే చైనా పాకిస్తాన్ విషయంలో జరిగింది ఫస్ట్ పాకిస్తాన్ వికెట్ పడిపోయింది నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా చైనా మీదే ఉంటుందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు మరి అమెరికా వాడు ఇలా పాకిస్తాన్ లో ఉండే అణు వస్త్రాలను తీసుకొని వాడు వెళ్ళిపోతే చైనా వాడు పాకిస్తాన్ నా అప్పులు ఎప్పుడు ఇస్తావని చెప్పి వీడు అడగడం మొదలు పెడితే పాకిస్తాన్లో ఏమవుతుంది ఒకవేళ పాకిస్తాన్ మిలిటరీ ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అంటే ఏమీ లేదండి వాళ్ళు వాళ్ళ పొట్టను నింపుకుంటూ ఉంటారు అంతే తప్ప దేశం గురించి ఆలోచించరు ఇలా పాకిస్తాన్ కొలాబ్స్ని మీరు ఎలా చూస్తున్నారు ఇందులో ఇండియా యొక్క రోల్ ఒక్క బలుచిస్తాన్ని పెట్టుకొని మనం ఆడిన ఈ ఆట ఎలాంటి ఒక విజయాన్ని చేకూర్చింది పాకిస్తాన్ అనబడే దేశమే ఇక మీద ఉండకపోవచ్చని చెప్పి వార్తలు వస్తే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు చేసి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్